एपी रीआर्गनाइजेशन विषय में मन ए सुप्रीम कोर्ट तुम्हद कम पिटिशन फाइल आ पिटिशन राष्ट्र प्रभुत् काउंटर दाखल इधी चला अभिनंदनीय विषय तुम मैं धैर्य से पारो संशय पड़पयारो गत चंद्रबाबु नायडु गारी प्रभुत्वं गानी इप्पटि जगन मोहन रेड्डी प्रभुत्वं गानी विषयंलो वारी समाधानानि दाखलु चेयलेदु मोन्न मीकु चेप्पि वेळ्ळानु शिवरात्रि नाडु पिलिचि मीकु चेप्पानु 22वा तारीख विंटुन्नारनि కానీ 22వ తారీఖున జడ్జి గారు వాయిదా వేస్తూ ఇంకా నేను రిటైర్ అయిపోతున్నాను జూన్లో జోసెఫ్ అనే జడ్జి గారు నేను అలాగే రిటైర్ అయిపోతున్నాను కదా జూన్ తర్వాత వేసుకోండి ఇది అంత అరిబుర్రిగా తెలియ వ్యవహారం కాదు అని చెప్తే మన ప్లేడర్ అల్లంకి రమేష్ గారు కాదండి ఇది మీరే సగం విన్నారు మొన్న మిగతాది కూడా మీరే వినండి మీరు వింటేనే మాకు करेक्ट मल्ल जून तरह लेटे अच्छा तो आई एप्रि पदकोड़ डेट एप्रि पदकोड़ डेट विषय अकड़ा प्लेडर् प्रभुत् तरफ पे प्लेडर् मैं लास्ट टाइम राष्ट्र प्रभुत् तरफ प्लेडर वी अब के टेकअप ఇది పండరా బాక్స్ ఓపెన్ చేసినట్టు అవుతుంది చాలా రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి రాష్ట్రానికి దేశానికి ఇది గనక ఓపెన్ చేస్తే ఓపెన్ చేయకండి అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ ఈ కేసులో ఎఫిడవిట్ దాఖలు చేసింది ప్రత్యక్షంగా అరుణ్ కుమార్ దాంతోటి మేము ఏకీభవిస్తున్నాం అని చెప్పకపోయినా అన్ని పాయింట్లు కూడా మనం ఏ పాయింట్లు అయితే మనం రేజ్ చేశామో అవే పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా రేజ్ చేస్తూ ఇంకా ముఖ్యంగా ఎంత అన్యాయం అయిపోయామో ఈ 9 ఏళ్లలో రాష్ట్రానికి ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి ఎన్ని ఉన్నాయో పారా వైస్ గా మార్క్ చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ ఎలా మోకాలడుతుందో రావాల్సినటువంటి డబ్బు కూడా ఇవ్వకుండా 1,04,000 కోట్లు మనకి పంచుకోవాల్సిన ఉంటే 1,42,601 కోట్లు ఉంటే పంచుకోనరాని మిల్లు దీంట్లో పెడితే అందులో 91% తెలంగాణలోనే ఉన్నాయి అంటే హైదరాబాద్ సిటీలో ఉన్నాయి వాటి మీద ఎన్ని కమిటీలు ఇచ్చినా ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం సహకరించట్లేదు అలాగే కరెంట్ బిల్లుల మీద రావాల్సినటువంటి డబ్బు ఇమ్మనమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినా కోర్టు చెప్పినా వాళ్ళు ఇవ్వట్లేదు ఈ విషయాలన్నీ విడమర్చి చాలా బ్రహ్మాండంగా ఒక ఎఫిడవిట్ దాఖలు చేశారు దాఖలు చేస్తూనే ఇందులోనే అసలు ఈ రాష్ట్ర విభజన అన్నది ఎందుకు చేశారో కూడా కోర్టు అడగాలి గతంలో రాష్ట్ర విభజనలు జరిగి ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటుకి అన్ని హక్కులు ఉన్నప్పటికీ ఆర్టికల్ 3ని ఎప్పుడు ఉపయోగించాలి ఎందుకు ఉపయోగించాలి అసలు రాష్ట్రాన్ని విడదీయడానికి కారణాలు ఏంటో చెప్పాలి కదా ఏ కారణాలు ఉంటే పార్లమెంట్ ఇంటర్ఫీర్ అవ్వాలి అది కూడా తెలుసండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఒక ఎఫిడవిట్ దాఖలు చేయడం నా ఉద్దేశంలో ఇది 9 ఏళ్ల తర్వాత లేట్ అయినప్పటికీ ఒక శుభ పరిణామం ఏప్రిల్ 11వ తారీఖున దీని మీద సుప్రీం కోర్టులో జోసెఫ్ నాగరత్నం గారు వాళ్ళిద్దరూ ఉన్నటువంటి డివిజన్ బెంచ్ ముందు దీని మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఒక మంచి ఫలితం వస్తుందని మనకి జరిగినటువంటి అన్యాయాన్ని సుప్రీం కోర్టు కూడా ఎత్తి చూపుతుందని మనకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులోనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ పెట్టారు
టాక్సేషన్ మ్యాటర్స్ లో మనకి జరిగిన అన్యాయం చెప్పారు, పోలవరంలో మనకి జరుగుతున్నటువంటి అన్యాయం చెప్పారు, షెడ్యూల్ 10 షెడ్యూల్ 9 లో రావాల్సిన ఆస్తుల విభజనలో జరిగిన అన్యాయం గురించి చెప్పారు, ఎలక్ట్రిసిటీలో వాళ్ళు వాడేసుకుని డబ్బులు కట్టకుండా చేసిన దాని గురించి చెప్పారు. మొత్తం ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్లు చెప్పడమే కాకుండా ఈ డిస్ప్యూట్లను పరిష్కరించవలసిన బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటోంది అన్న విషయాన్ని కూడా క్లియర్గా ఎఫిడేవిట్లో మెన్షన్ చేశారు. తీర్పు అనుకూలంగా వస్తుందండి, ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఏదైతే యాక్ట్ ఉందో విభజన అంశాల్లో మనకి ఇస్తామని ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ ప్రస్తావించినవన్నీ ఇచ్చి తీరాలి. విభజన ఇంతకుముందు లింగ్విస్టిక్ స్టేట్స్ అని ఒకసారి చేశారండి, తర్వాత హిల్లీ ఏరియా అని ఒకసారి చేశారండి. మూడు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు హిల్లీ ఏరియా అని చెప్పేసి ఆ మూడు రాష్ట్రాలు జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, ఈ మూడు అదే రాష్ట్రంలో ఉన్న హిల్లీ ఏరియాలు, ట్రైబ్స్ ఏరియాలు అని చెప్పి మూడు చేశారు. అంతకుముందు రాష్ట్ర విభజన చేసినప్పుడు లింగ్విస్టిక్ స్టేట్స్ అని రాష్ట్ర విభజన చేశారు. ఏ కారణం మీద చేశారు ఇది? అసలు ఆర్టికల్ 3 ఎప్పుడు ఉపయోగించాలో చెప్పలేదు. ఆర్టికల్ 3 ఉపయోగించి రాష్ట్రాలు విడదీయొచ్చని చెప్పారు, కానీ ఆర్టికల్ 3 ఉపయోగించడానికి ఏం కావాలి? రీజనల్గా మాకు విడిపోవాలి అన్న బలమైనటువంటి ఆకాంక్ష తెలంగాణ పీపుల్కి ఉంది కాబట్టి ఇది చేశాం అని అన్నారు, అది కూడా రాశారు అని అన్నారు. అది సరిపోతుందా? దీంతో ఇది ఫజల్ అలీ కమిషనే ఇచ్చింది మాత్రం చెప్పి చెప్తారు తెలంగాణలో. ఫజల్ అలీ కమిషన్ ఏమి ఇచ్చింది? ఈ రెండు విడదీసి తెలంగాణ వేరే రాష్ట్రంగా 62 దాకా ఉంచండి. 62 ఎన్నికల సమయంలో కనుక ప్రజలు ఇలాగే ఉంటామంటే అలా ఉంచేయండి, లేకపోతే కలిపేయండి అని ఒక విచిత్రంగా ఇచ్చాడు. విదర్భకు అలా ఇవ్వరా, క్లియర్గా ఇచ్చేశాడు. విదర్భ వేరే రాష్ట్రం, దానికి క్యాపిటల్ నాగపూరు, అన్నీ వేరే ఇచ్చాడు. మరి విదర్భ కూడా అప్పటి నుంచి అడుగుతున్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వరా? అక్కడ రాజకీయంగా బెనిఫిట్లు క్లియర్గా రాశాడు, అది పొలిటికల్ బెనిఫిట్స్ కోసం జరిగేది ఆపండి.